हेलो माय डियर प्रॉफिट मार्ट ट्रेडर्स, वेलकम टू माय वेबिनार। ट्रेडर्स मैडम, ఈ రోజు ఈ వెబినార్ లో ప్రాఫిట్ మార్ట్ కి సంబంధించిన వెబ్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కోసం చూద్దాం। ఓకే, దెన్ ఇక్కడ చూస్తే మీరు వెబ్ బేస్డ్ ప్రాఫిట్ మార్ట్ వెబ్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఆన్లైన్ ట్రేడింగ్ అని చెప్పేసి ఉంది, దీన్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది। ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు, ఇక్కడ చూడండి లాగిన్ ఐడి అని చెప్పేసి అడుగుతుంది। లాగిన్ ఐడి అంటే మీ క్లయింట్ ఐడి, నేను నా క్లయింట్ ఐడిని ఎంట్రీ చేస్తున్నాను। క్లయింట్ ఐడిని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూస్తా మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది। సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడుగుతుంది ప్లీజ్ కన్ఫర్మ్ ద ఇమేజ్ షో బిలో అని చెప్పేసి, అంటే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది। తర్వాత ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అంటుంది, ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి మనం। పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ క్యాన్సిల్ అంటుంది, లాగిన్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఓకే, నెక్స్ట్ వీటికి ఆన్సర్స్ ఇవ్వాలి మీరు, నెక్స్ట్ కంటిన్యూని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది యువర్ లాస్ట్ లాగిన్ ఎట్ సంథింగ్ అండ్ ఎక్స్చేంజ్ లాట్స్ అండ్ వెయిట్ అని చెప్పేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ లాట్స్ అని చెప్పేసి ఉంది కదా, డిఫాల్ట్ నో ప్రాబ్లం, చేంజ్ అని అవసరం లేదు, సబ్మిట్ చేయండి। చూడండి ట్రేడర్స్, ఇది వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ వెబ్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఓవర్ వ్యూ। ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మార్కెట్ వాచ్ అన్నమాట। ఈరోజు సాటర్డే, మార్కెట్ లేదు కాబట్టి ఇక్కడ అన్ని సున్నాస్ కనబడుతున్నాయి, జీరోస్ కనబడుతున్నాయి। యాక్చువల్గా మార్కెట్ రన్నింగ్ టైంలో ఇవి బ్లింక్ అవుతూ ఇందులో ప్రైజెస్ కనిపిస్తూ ఉంటుంది। ఓకే, ఇది మీకు టచ్ ఆఫ్ స్టైల్స్ లో చేంజ్ చేసుకోవచ్చు, ఇది మామూలుగా ఈ విధంగా కనిపిస్తుంది కదా। మీకు ఈ విధంగా నచ్చకపోతే కనుక ఈ కింద చూస్తే ఇక్కడ గ్రిడ్ వ్యూ టేబుల్ వ్యూ అని చెప్పేసి ఉంది, ఇది ఇప్పుడు గ్రిడ్ వ్యూలో ఉంది। ఓకే, గ్రిడ్ వ్యూలో ఉంది, మీరు టేబుల్ వ్యూ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు టేబుల్ వ్యూ టైప్లో కనిపిస్తుంది। ఓకే, విధంగా ఈ విధంగా స్క్రిప్ట్ నేమ్, ఎక్స్చేంజ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అండ్ బై సెల్ అనేది ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది, అండ్ చార్ట్స్ అండ్ ఇదంతా కూడా ఇక్కడ ప్రైస్ అనేది కనపడటం జరుగుతుంది, ఓపెన్ క్లోజ్ ఇదంతా డాటా కూడా ఇక్కడ ఉంటుంది। ఓకే, ఈ విధంగా చూడవచ్చు। ఓకేనా, దెన్ ట్రేడర్స్ ఇక్కడ ఈ ప్రాఫిట్ మార్ట్ వెబ్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో బై ఆర్డర్ విండో ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ పెడితే బై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ సెలెక్ట్ చేస్తే మీకు బై ఆర్డర్ విండో అనేది ఓపెన్ అవుతుంది। ఓకే, ఈ విధంగా మీకు బై ఆర్డర్ విండో అనేది ఓపెన్ అవుతుంది। మీరు సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేయాలనుకోండి, ఇక్కడ రెడ్ కలర్ పైన నేను కర్సర్ పెట్టాను సెల్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు సెల్ ఆర్డర్ విండో అనేది ఓపెన్ అవుతుంది। ఓకే, దెన్ ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా ఇక్కడ పొజిషన్స్ అని చెప్పేసి ఉంది, చూడండి పొజిషన్స్. ఓకే, అండ్ కింద డిఫాల్ట్గా వచ్చేసింది ఆర్డర్ బుక్, ఇది పొజిషన్స్ అంటే మీ నెట్ పొజిషన్స్, ఎందులో ట్రేడ్ చేస్తున్నారు, ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు। ఆర్డర్ బుక్లో మీరు వేసినటువంటి ఆర్డర్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి మెను, దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా డ్రాగ్ అవుతుంది, ట్రేడ్ స్ప్రెడ్ అలర్ట్ యూజర్ ప్రొఫైల్ ప్లస్ పెయిన్ బిఎస్సీ స్టార్ ఎంఎఫ్ ఈక్విటీ సిప్ అని చెప్పేసి, ట్రేడ్లోకి వెళ్తే మీకు మార్కెట్ వాచ్, ఆర్డర్ బుక్, ట్రేడ్ బుక్, పొజిషన్స్ అని చెప్పేసి ఉన్నాయి। ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ పొజిషన్స్ లేదు అనుకోండి, ఇది దీన్ని క్లోజ్ చేస్తే ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది। ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ పొజిషన్స్ కావాలి అనుకుంటే ట్రేడ్ పొజిషన్స్ క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది ఆ బాక్స్। ఓకే, ఒకవేళ తీసేసినా మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి। ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి
యూజర్ ప్రొఫైల్. యూజర్ ప్రొఫైల్ చూస్తే కనుక యువర్ ప్రొఫైల్ అని ఉంది. యువర్ ప్రొఫైల్ అంటే మీ ప్రొఫైల్, మీకు సంబంధించిన ట్రేడింగ్, మీరు ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఇందులో ఉంటుంది. చేంజ్ పాస్వర్డ్, చేంజ్ పాస్వర్డ్స్ అంటే మీరు పాస్వర్డ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మోడిఫై క్యూఏ. క్యూఏ అంటే ఇంతకుముందు మన నేను వచ్చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాను కదా, మీరు ఆన్సర్స్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈ మోడిఫై క్యూఏ అని చెప్పేసి ఉంది, ఇక్కడ నుంచి మీరు ఆన్సర్స్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేయిన్. ఈ పేయిన్ చూస్తే కనుక ఇక్కడ పేయిన్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంతా కూడా డీఫాల్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. మీరు జస్ట్ అమౌంట్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ అవుతుంది డీఫాల్ట్గా. ఓకే, అదే మీరు పేఅవుట్ చేయాలంటే పేఅవుట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అమౌంట్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ అమౌంట్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఎంతైతే విత్డ్రా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా ఆ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మరి ఇందులో చార్ట్స్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రూడ్ ఆయిల్ సెలెక్ట్ చేసుకుందాం. క్రూడ్ ఆయిల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ పెడితే చార్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు చార్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఓపెన్ అయింది, అది కింద ఉంటుంది, చూపిస్తాను. ఇదిగోండి ఇంట్రడే చార్ట్ డాటా అని చెప్పేసి ఉంది, నోట్ డాటా ఫౌండ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, వై బికాజ్ ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి ఎటువంటి డాటా చూపించట్లేదు. మీరు మార్కెట్ రన్నింగ్ టైంలో అయితే మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు చార్ట్స్ అనేది కనపడడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు స్క్రిప్ట్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ చూడండి డిలీట్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తే స్క్రిప్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి యాడ్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు కావాల్సిన స్క్రిప్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? దెన్ ట్రేడర్స్, ఈ వెబినార్ పై మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు ఒకసారి వాట్సాప్కి మెసేజ్ చేసి మీకు వచ్చినటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 777-939-2429. ఓకేనా? ఓకే ట్రేడర్స్, థ్యాంక్ యూ, బాయ్.